నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మోదీకి ఏ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ కేటీఆర్ ట్వీట్ మోదీకి ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా తెరాస తెలంగాణ ద్రోహుల పార్టీ అన్న పండిత్ సంజయ్ బూర నర్సయ్య ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించిన కమలం లీడర్లు టీఆర్ఎస్ బీజేపీ అధికార అంగబలంతో గెలవాలనుకుంటున్నాయి మునుగోడు ప్రజల మద్దతు కాంగ్రెస్కే ఉంటుందన్న బట్టి చిన్నశంకరంపేటలో ధాన్యం రైతుల ఇక్కట్లు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం ఆదుకోవాలంటున్న కర్షకులు ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు మోదీ మహానటుడని ఆయనకు ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు పతనమవుతున్న రూపాయి విలువ గురించి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 2013లో ఆయన చేసిన ఉపన్యాసం మామూలు కాలేదని ఆయన హావభావాలు నటనకు గాను ఆయనకు తాను అవార్డుకు నామినేట్ చేస్తున్నారని తెలిపారు మోదీని విశ్వగురువుగా నోబెల్ కంటే గొప్ప వ్యక్తిగా భావించే బీజేపీ శ్రేణులకు ఈ విషయాన్ని చెబుతున్నారని తెలిపారు కోవిడ్ వ్యాక్సిన్ను కనుక్కున్నందుకు మెడిసిన్ సైన్స్ లో మోదీకి నోబెల్ ప్రైజ్ ను డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు బంగారం లాంటి తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులపాలు చేశారని మాట నిలబెట్టుకుని కేసీఆర్ ను దొంగ మోసగాడు అనాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు తెలంగాణ సంపద కొల్లగొట్టి జాతీయ పార్టీ పెట్టాడని ఆరోపించారు షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా మండల కేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరు చెప్పి లక్షల కోట్ల కమిషన్లు తిన్నాడని ఆ డబ్బుతోనే విమానాలు కొంటున్నాడని తీవ్ర పదజాలంతో విమర్శించారామె బంగారు తెలంగాణలో కేసీఆర్ తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు నిజంగానే ఇల్లు బీకి పందిరేశాడు కేసీఆర్ సార్ మంచోడు మంచోడు అంటే మంచం కోలెత్తుకుపోయిందట రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా కేసీఆర్ సారు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఏమ్మా రుణం వడ్డీ మీకు పడుతుందా సారు కడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే చదువులు ఫ్రీ అంట బుక్కులు ఫ్రీ అంట తిండి ఫ్రీ అంట ఆఖరిగా బిడ్డలకి ఏదైనా రోగం వస్తే కూడా ఫ్రీ అన్నాడే ఒక్కటైనా అమలు చేశాడా ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఇచ్చాడా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తారన్నాడే పోనీ అదైనా ఇచ్చిండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆయనకు బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ప్రచారంలో దూసుకువెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయ శ్రవంతే వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం అమ్మలాంటి పార్టీని అవమానపరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని గర్జిస్తున్నారు దుబ్బాక హుజూరాబాద్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నిక భిన్నమైందన్నారు రఘునందన్ రావు ఈటల రాజేందర్ విజయాలను బీజేపీ తమ పార్టీ విజయాలుగా చెప్పుకుంటూ రాష్ట్రంలో పార్టీ బలపడుతోందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామని భ్రమపడుతుందని ఎద్దేవా చేశారు జరిగే ఎన్నికల్లో రెండు అధికారంలో ఉన్న పార్టీలు ధనబలాన్ని అధికార బలాన్ని వాడి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలను ప్రలోభం పెట్టడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా విచ్చలవిడిగా కొనుగోలు చేసే ప్రయత్నం కొనుగోలు చేయలేకపోతే భయభ్రాంతుల్ని చేసే ప్రయత్నం గత కొన్ని రోజులుగా కానీ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న అన్ని గమనిస్తూనే ఉన్నారు మంత్రులు కూడా ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా ఒక పార్టీ తరఫున కేంద్రం నుంచి కేంద్ర మంత్రుల నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి మునుగోడు నియోజకవర్గంలో గ్రామాల్ని గ్రామాల వారిగా దత్తత తీసుకొని ఇక్కడ పోటీ చేస్తున్న ఒక మహిళా అభ్యర్థినైన నన్ను వాళ్ళ ధన ఆర్థిక బలం అంగబలం అధికార బలంతో ఓడించాలనే ప్రయత్నం విస్తృత స్థాయిలో చేస్తున్నారు ఇక్కడ నేను కోరుకునేది ఎలక్షన్ కమిషన్ గారికి కానివ్వండి అదేవిధంగా నా మునుగోడు నియోజకవర్గ ప్రజలను ఏమనంటే మనబలం చూపించేటోళ్లు రేపు ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం వాళ్లకు ఉండదు
చేయరు. కేవలం ఈ ఎన్నికల్ని వాళ్ళ స్వార్థ రాష్ట్ర భవిష్యత్తు కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహులంతా పార్టీగా మారితే బీజేపీ ఉద్యమకారులతో నిండిపోతుందని పేర్కొన్నారు. ఇటీవల టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. పేదలు బడుగు బలహీన వర్గాల కోసం నర్సయ్య గౌడ్ ఎంతో కష్టపడ్డారని బండి సంజయ్ తెలిపారు. గౌడ సామాజిక వర్గంతో పాటు బీసీలందరి నాయకుడు దాంతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగాలి అని చెప్పి పోరాడిన వ్యక్తి నర్సయ్యగౌడ్ గారు. పేదల గురించి బిల్లు పెట్టిన వారే మోడీ గారు అంతకుముందు కలిసినప్పుడు మోడీ గారు కూడా వారు నా ముందే పార్లమెంట్లో కలిసినప్పుడు మోడీ గారు పిలిచి మాట్లాడారు. వారిని గమనిస్తున్న మోడీ గారు దగ్గర తీసుకుంటారు తప్ప కేసీఆర్ ఎవరు దగ్గర తీసుకోడు. కాబట్టి అటువంటి ఒక నాయకుడు ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడము మా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఫోన్ చేసినారు, చాలా సంతోషం అన్నా. నర్సయ్య గౌడ్ గారు ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడము ఎట్టి బస్లో భారతీయ జనతా పార్టీ మునుగోడులో పూర్తి స్థాయిలో వారి చేరిక ద్వారా విజయము లభ్యమైంది. ఎలాంటి అనుమానాలు అని చెప్పి వారు రాజగోపాల్ రెడ్డి కూడా వారు స్వాగతం పలుతున్నారు. కాబట్టి వారు రావడం చాలా సంతోషం. తప్పకుండా మునుగోడు ఎన్నికలు ఈ టీఆర్ఎస్ పార్టీకి గుణపడని చెప్పబోతున్నాయి. పాడు ఏమి హామీలు ఇచ్చినావు నువ్వు? హామీలు ఇవ్వకుండానే మూసుకుపోతేనే ఆడ నీ హామీలో చెప్పే నీ దొంగచాటు మాటలు అబద్ధాల హామీలో చూసే టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీని ఆడ ఈటల రాజేందర్ గారిని రఘునందర్ గారిని గెలిపించి ఇంకా సిగ్గురాలే. మరి రూలింగ్ పార్టీ ఏదేమన్నా కేంద్రం ఏమేమి నిధులు ఇచ్చిందో గ్రామ గ్రామానికి మండల మండలానికి నియోజకవర్గం వారిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ నియోజకవర్గం ఎన్ని హామీలు ఇచ్చింది ఎన్ని నిధులు ఇచ్చిందో పూర్తిస్థాయి స్పష్టం చేసిన తర్వాతనే టీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. మునుగోడులో జరుగుతున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ రాష్ట కేంద్ర ప్రభుత్వాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాయని మండిపడ్డారు. అధికారంతో సంపాదించిన కోట్ల రూపాయలను ఓట్లను కొనడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం మంత్రి మల్లారెడ్డి 12 లక్షలు ఇస్తారని చెప్పి 2 లక్షలు ఇచ్చి ఇంకా 10 లక్షలు ఇవ్వకపోతే ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారని అన్నారు. బాధ్యత తెలిసిన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు నిన్న మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్లి 12 లక్షల రూపాయలు మీకు ఇస్తామని వాగ్దానం చేసి ఓట్ల కోసం 12 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి 2 లక్షలే ఇచ్చి మిగతా 10 లక్షలు ఇంకా ఇవ్వలేనని చెప్పి ఆయన గ్రామంలో బయలుదేరుతా ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు మొత్తం అడ్డం తిరిగి ఏవైనా మిగతా 10 లక్షలు అని చెప్పి అడ్డం తిరిగి అడుగుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్ ని చూపించాం. ఎంత దురదృష్టం అంటే బాధ్యత కలిగినటువంటి మంత్రులు, బాధ్యత కలిగిన శాసనసభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అపహాస్యం చేస్తూ డబ్బుతో మేము ఎవరినైనా కొనగలమని చెప్పేటువంటి ఒక విచ్చలవిడి విశృంఖలతో కూడినటువంటి ధనస్వామ్యాన్ని ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో వీళ్ళు చూపిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కేంద్రం నుంచి వారి మంత్రులు వారి పదాధిపతులు కోట్ల రూపాయల మూటలతో మునుగోడులో దిగి మునుగోడు తెలంగాణ రాష్ట్రం పైన మిడతల దండులాగా దాడి చేస్తూ కొనుగోలు చేస్తామని చెప్పేటువంటి విచ్చలవిడి ప్రసంగాలు ఇంకో ఒక పక్కన. కార్లు ఇస్తాం, మోటార్ సైకిల్ ఇస్తాం, బంగారం ఇస్తామని చెప్పేటువంటి ప్రకటనలు ఒక పక్కన. లక్షలు ఇస్తాం, మిమ్మల్ని కొనుగోలు చేస్తామని చెప్పే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మంత్రులు ఇంకొక పక్కన. ఇది ఈరోజు మునుగోడులో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ. నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ,
నారాయణపేట జిల్లాలోని బీసీ బాలుర హాస్టల్లో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. బల్లిపడిన ఆహారం తిని ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం విద్యార్థులకు వండిన ఉప్మాలో బల్లి కనిపించింది. ఉప్మా తిన్న విద్యార్థుల్లో ఆరుగురు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో విద్యార్థులను హుటాహుటిన హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఇక్కడ ఉదయం టిఫిన్లో చిన్న బల్లి పడ్డది. అది కొద్ది 10 మంది విద్యార్థులు ఎఫెక్ట్ తిన్నారు. వాళ్ళు దాంట్లో 8 మందికి కడుపు నొప్పి వామిటింగ్ అన్నట్టుంటే తీసుకొచ్చి హాస్పిటల్ చేంజ్ చేసినాము. ఉప్మా తిన్న పేర్ల బల్లి ఉప్సామె తీసుకున్నాడు. నాకు వాంతి ఉప్మా చేశారు. ఈరోజు ఉప్మా చేసినప్పుడు అందులో అందరు చేస్తున్న సమయంలో అందులో ఒక బల్లి పడి బల్లి పడినందు కారణంగా నల్లగా ఉడికిపోయింది. అందులో అప్పట్లోపే పెట్టేసారు. పిల్లలందరూ కూడా సామాన్ని తినేసారు. శివ అనే వ్యక్తికి బల్లి వచ్చి తిన్నాడు. కొంచెం తిన్న తర్వాత కొంచెం సేపటికి ఆయన వాంతింగ్ వస్తుందట. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ప్రభుత్వ పరంగా కొన్ని ఏంటంటే ఇప్పుడు మనకు రెండు హాస్టల్లో ఇన్ఛార్జీలు ఉన్నాయి. ఒక్కొక్క హాస్టల్ ఇన్ఛార్జి సరైన పోస్టు లేక ఖాళీలు ఉన్నందుకు వారికి ఇన్ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇగో ఇక్కడ ఉన్న వార్డెల్లో మొత్తం డబుల్ ఇన్ఛార్జీలు. తప్పని పరిస్థితి. వర్కర్ల నిర్లక్ష్యం తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాను. నేను తప్పకుండా తీసుకుంటాను. ఎవరు ఎవరు వెనకాడే లేదు. కూడా సమానంగా అన్నం పెట్టడం లేదంట. సీనియర్లకు ఒక రకంగా జూనియర్లకు ఒక రకంగా ఆహారం అందిస్తున్నారంట. ఇదే కాదు, ఇక్కడ ఉన్న ఏ వంట చేసినా కూడా విద్యార్థులకు తగినంత చేయడం లేదు. అందరికి సగం సగం ఫుడ్డే. ఒక మార్నింగ్ టిఫిన్ చేసినా ఒకటేసారి, మధ్యాహ్నం అన్నం చేసినా ఒకటేసారి పెడుతున్నారు. ఇంకోసారి వెళితే ఇంతే చేస్తాం, మేము ఇంతే పెడతామని ఒక భయంకరంగా బెదిరిస్తున్నారంట విద్యార్థులను. ఇలాంటి సమస్యలు ఇక్కడ ఉన్న వార్డెన్ కూడా పట్టించుకోవాలని కోరుతున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగిపోయాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లిలో బోరుబావుల నుంచి నీరు పైకి ఉబ్బుకి వచ్చేలా భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బోరుబావులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివస్తున్నారు. మోటారు పంపు స్టార్ట్ చేయకుండానే నీరు పొలాల్లోకి పారుతోంది. దాదాపు 3 రైతుల బోరుబావుల్లో 10 రోజులుగా నీరు బయటకు ఉబ్బుకి వస్తోంది. గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దగ్గర మా బోరులో నుంచి గత వారం 15 రోజుల నుంచి నీరు మోటార్ స్టార్ట్ చేయకముందే బయటికి వస్తున్నాయి. ఒక పక్క భూగర్భ జలాలు పెరిగినందుకు సంతోషంగాను ఉంది, ఇంకో పక్క ఎలాంటి పంట సాగు చేయనందుకు బాధగాను ఉంది. అయితే ఈ విధంగా బోరులోకి వెళ్ళి కేసింగ్లోకి వెళ్ళి నీళ్ళు బయటికి రావడం అనేది ఇది మొదటిసారి. అయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ విధంగా ఎలా వస్తున్నాయని చెప్పి చూసి కూడా వెళ్తున్నారు. ఒక పక్క వికారాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఏది భూగర్భ జలాలు అనేటివి కొంతవరకు తక్కువనే చెప్పొచ్చు. ఈ రకంగా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడడం వల్ల భూగర్భ జలాలు కూడా పెరగడం ఒక రకమైనటువంటి ఆనందం. బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా వాహనదారులకు కొత్త ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. సిగ్నల్స్ దగ్గర లైన్ దాటితే ఫైన్ తప్పదన్నారు సిపి. ప్రతి ఒక్కరూ తమ దగ్గర వెహికల్ కు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంచుకోవాలన్నారు. బెటర్ గా ఉంటాం అనేది మీరు తప్పకుండా. పార్కింగ్ కూడా మనం ఎక్కడైనా కానీ కూడా కంజెస్టెడ్ ఏరియాలో పార్కింగ్ చేయడానికి లేదు. ఈవెన్ కేబీఆర్ పార్క్ లో కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చాయి. ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కేబీఆర్ పార్క్ ఫ్రీ లెఫ్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ముందు అక్కడ రోడ్ నేరోగా ఉన్న చోట కూడా పార్కింగ్ చేస్తున్నారని వాళ్ళు మార్నింగ్ టైంలో పర్వాలేదు, బట్ 8 తర్వాత ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పార్కింగ్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ కార్ పార్కింగ్ కింద వాళ్ళకి ఫైన్లు వేయడం కూడా జరుగుతుంది. కూడా మేము కంజెస్టెడ్ ఏరియా అన్ని చోట్ల కూడా మనం అది తీసుకోవటం కాదు. ఎక్కడెక్కడ కంజెస్టెడ్ ఉందో అది తీసుకుంటున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం. సో ముందు మేజర్ ఇష్యూస్ని చేస్తున్నాము. నెక్స్ట్ ఫుట్పాత్ ఆల్రెడీ వాళ్ళ హాకర్స్ తోటి కూడా మీటింగ్లు పెట్టాం. దాన్ని కూడా ఏంటంటే సైజు ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద సైజులు పెట్టిన అన్నిటి కూడా తగ్గించడానికి కూడా వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం. వాళ్ళని కూడా అంటే సీట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. వాళ్ళని కూడా రోడ్డును పడేయాలనేది కాదు, ఒక రెడ్ తిరిగి మళ్ళీ పూర్తిగా రెడ్ వచ్చేదాకా దాని సైకిల్ టైం అంటారు. ఆ సైకిల్ టైంని కూడా మేము స్టడీ చేస్తున్నాం, పెంచుతాం. పెంచి తద్వారా ఏంటంటే పబ్లిక్కి ఇది అంటే సిగ్నల్ పడుతుంది అనే దానివల్ల ఆత్రుతలో వాళ్ళు వైలేషన్స్ చేయకుండా దాన్ని కూడా. చిన్న శంకరంపేట మండలంలో వరి కోతలు మొదలైనప్పటికీ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం లేదని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు ఆవుల గోపాల్ రెడ్డి అన్నారు.
చినశంకరంపేట మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి చేతికొచ్చిన పంట పూర్తిగా నేల కొరికింది. కోసిన ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెడితే అకాల వర్షంతో ధాన్యమంతా తరిసిముద్దవుతోంది. రోడ్లపైనే పోసిన ధాన్యాన్ని కాంగ్రెస్ జిల్లా నాయకులు గోగుల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ బాల్కొండ నల్గొండ జిల్లాలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొదటిగా ప్రారంభిస్తామని మంత్రి అన్న మాటలు చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 22 తారీఖు ఉంటున్నామన్నారు సంతోషం. మొత్తం తెలంగాణలో కొనాలని మరి మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండే జిల్లాల పేపర్ ఇష్టకల మేము మెదక్ జిల్లా వాళ్ళం కూడా దగ్గర తింటున్నాం. ఇప్పటికే 70% కోతలకు వచ్చినాయి సార్. మరి మా తెలంగాణ మీద కూడా మీరు కంపల్సరీ మెదక్ జిల్లాలో కూడా ఎట్లా వచ్చినాయి. 22 తారీఖు నాడు మొత్తం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఓన్లీ నిజామాబాద్ నల్గొండకే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మంత్రి గారు. మరి అట్లా కాకుండా మా జిల్లాను కూడా మరి కొనాలని ఎక్కడొస్తే అక్కడ అంతటా స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే ఇగో చైలాల పట్టుకున్నాం, వారం రోజులు అవుతుంది మొలకలు వస్తున్నాయి. ఈసారి మరి స్టిట్టు లేకుండా ధాన్యం ఎట్లా ఉంటే అట్లా కొనవలసిందిగా కోరుతున్నాం. ఈ ఏడల వండించిన రైతులు పుస్తే మట్టెలు అన్ని పెట్టుకొని మరి కాళ్ళ కడాలిగిన పెట్టుకొని ఇవాళ పండించిన పంట నేలపాలు కాకుండా ఎట్లా ఉన్న ధాన్యం అట్లా కొని మరి రైతులను ఆదుకునే ప్రభుత్వంగా మరి మేము కోరుకుంటున్నాం. చినశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో అగస్త్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 60 మంది విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొని వివిధ రకాల పరికరాలతో తయారు చేస్తున్న వస్తువులను ప్రదర్శించారు. ముఖ్యంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మానవుని అవయవాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఏ అవయం ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని విద్యార్థులు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, అగస్త్యా ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంతులు మాట్లాడుతూ ఈ విజ్ఞాన ప్రదర్శనతో విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, అగస్త్యా ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్, దిగంబర్, రవలితో పాటు తెలంగాణ మోడల్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అగస్త్యా ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 35 ఎగ్జిబిట్స్ని మా పిల్లలు ప్రాజెక్ట్స్ని తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళంతా చేయడానికి సహకరించిన అగస్త్యా ఫౌండేషన్ వాళ్ళకి, మా పిల్లల్ని ట్రైన్ చేసినందుకు, ఆ ఎగ్జిబిట్స్ అన్నీ తీసుకొచ్చి మాకు పిల్లలకి సైన్స్ గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దోహదం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు చేశారు, ప్రాజెక్టులు చేశారు. నమస్తే సార్, మేము అగస్త్యా ఫౌండేషన్ నుంచి, నా పేరు శ్రీకాంత్ దిగంబర్. అయితే మేము అగస్త్యా ఫౌండేషన్ నుంచి ఈరోజు శంకరంపేట మోడల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 35 మోడల్స్ని 60 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి, శనివారం ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ప్రదర్శన ప్రదర్శించడం జరుగుతుంది. సో దాంట్లో విద్యార్థుల యొక్క సహకారం మరియు ప్రధానోపాధ్యాయుల యొక్క సహకారం మాకు చాలా అందింది. సో అగస్త్యా ఫౌండేషన్ నుంచి ఈ సైన్స్ ఫెయిరే కాకుండా ప్రతి స్కూల్లో, మెదక్ టౌన్లోని ప్రతి స్కూల్లో మేము ఒక 20 స్కూళ్ళకి వెళ్ళి అగస్త్యా ఫౌండేషన్ నుంచి సైన్స్కి సంబంధించిన, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకిచ్చే యాక్టివిటీస్ చేయిస్తాము. తద్వారా విద్యార్థులు వాటిలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించుకుంటారు. సో ఈ సైన్స్ ఫెయిర్సే కాకుండా ఏబిఎల్ సెషన్స్ మరియు కమ్యూనిటీ విజిట్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాము అగస్త్యా ఫౌండేషన్ నుంచి. మరి ఈ అగస్త్యా ఫౌండేషన్ అనేది దాదాపుగా 21 స్టేట్స్లో మరియు దేశాల్లో కూడా ఉంది. ఇది ఆల్ ఓవర్ అంతర్జాతీయ ఫౌండేషన్ ఇది. సో దీని ద్వారా మేము 21 రాష్ట్రాల్లో పనిచేస్తుంది అగస్త్యా ఫౌండేషన్. మరియు ఆంధ్రాలోని చిత్తూరు డిస్టిక్ నందు 172 ఎకరాల్లో మనకి మెయిన్ క్యాంపస్ ఉంది. దాంట్లో బయోసైన్స్ బ్రాంచ్ మరియు భౌతిక శాస్త్రం బ్రాంచ్, రసాయన శాస్త్రం బ్రాంచ్లు అలాగలు ఉన్నాయి అక్కడ. సో అక్కడికి ఎవరైనా వెళ్ళి ప్రదర్శించవచ్చు. మేము 4 మెంబర్స్. హమాలి పని కోసం ఏకంగా 60 లక్షలకు వేలంపాట జరిగింది. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ ఇండియన్ మేడ్ లిక్కర్ డిపోలో హమాలీగా పనిచేయాలంటే లక్షల్లో వేలంపాట పాడాల్సిందే. కానీ పని దొరకని పరిస్థితి. సతీష్ అనే వ్యక్తి తాను పనిచేయాలనని ఇంకొకరిని తన స్థానంలోకి హమాలీగా చేర్చేందుకు 60 లక్షలకు ఒప్పందం తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న మిగతా హమాలీలు బయట వారికి అవకాశం కల్పించవద్దని డిమాండ్ చేశారు. డిపోలో పనిచేస్తున్న బంధువుల్లో ఎవరికైనా అప్పగించేందుకు వేలంపాటకు నిశ్చయించారు.
స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద హమాలీలంతా సమావేశమై వేలంపాట నిర్వహించారు. అందులో పాల్గొన్న వ్యక్తి ఏకంగా 60,10,000కు దక్కించుకున్నారు. వేలంపాట విషయం తెలిసిన అధికారులు తెలియనట్టుగా వివరించడం గమనార్హం. డాక్టర్ల నిర్లక్ష్యంతో డెలివరీ అయిన వెంటనే బాబు చనిపోయాడంటూ ఆందోళనకు దిగారు బాధిత కుటుంబ సభ్యులు. ఎంసీహెచ్ డాక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించుకుని డెలివరీ సమయంలో కరీంనగర్ కు పంపినట్లు బాధిత కుటుంబం తెలిపింది. కరీంనగర్ హాస్పిటల్లో డెలివరీ అవగానే శిశువు చనిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబీకులు. దీంతో ఎంసీహెచ్ ముందు బాధిత కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. వెంటనే డాక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో విచారణ చేసి డాక్టర్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎంసీహెచ్ సూపరింటెండెంట్. చెప్పిన వాళ్ళు మేము అట్లనే ఉన్నాం. మా ఆశ వర్గం కూడా వచ్చింది. ఆమెను ఇంటికి పొమ్మన్న వాళ్ళు ఆమె కూడా పోయిన వాళ్ళు చూసుకుంటుండ్రు. మళ్ళీ మార్నింగ్ చేస్తాం 5 వరకు 5 అన్నారు సాయంత్రం వరకు, కానీ కాలేదు. మళ్ళీ 12 వరకు ఈ టైంకు కరీంనగర్ వదలండి. ఈ టైంలో చేసే డెలివరీ, ఇక్కడ చేసే డెలివరీ, అక్కడికి పంపించే వరకు మోషన్ పెరిగి ఇట్లా అయితే అక్కడ కరీంనగర్ డాక్టర్లు అంటారు కదా, పెద్దపల్లి ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు వాళ్ళు పనులు చేస్తారా, ఇంకెక్కడికన్నా వేరే కాడికి కైకి తిట్టం పోతారు. వాళ్ళు తిడతారు, మంచిగానే తిడతారు. వాళ్ళు కూడా ఇలా పనులు రాదు. ఇది కేసుతోని, నా కొడుకు కేసుతోని 10 కేసులు, ఇవి 10 కేసులు, ఈ 10 కేసులలో వాళ్ళు ఎందుకు పంపుతారు, వాళ్ళు ఎందుకు డ్యూటీ చేస్తారు అని చెప్తారు. నడుములు వస్తాను, బీడింగ్ అవుతాను అన్నమాట. సరే అది చూసిండు, చూసి ఆయన లోపల తీసుకుపోయారు. సాయంత్రం వరకు టైం ఉన్నది, చూద్దామన్నారు. శనివారం 15 తారీఖున డేటు, ఆ డేట్ ప్రకారం చూసినాక మేడంతో మాట్లాడి ఆపరేషన్ చేస్తామన్నారు. వాళ్ళకి ఈ టైం అయినా కూడా 19:10 అయిన కూడా చూడండి అన్న కూడా కథ సీరియస్ ఉన్నది కరీంనగర్ అన్నారంటే, అక్కడ వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేసి బాబు బతుకు మోషన్స్ మింగిండు, ఉమ్మనీరు మొత్తమే పోయిందని అన్నారు వాళ్ళు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ కలిశారు. రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేస్తుండగా అదే సమయంలో చెండూరు ఆరో ఆఫీస్ కు వస్తున్న కెఏ పాల్ రాజగోపాల్ ని చూసి ఆకి కలిశారు. రాజగోపాల్ రెడ్డికి షేకన్ ఇచ్చి అభివాదం చేశారు. పాల్ ని చూడగానే బీజేపీ కార్యకర్తలు కేరింతలతో నినాదాలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ 2 సెట్లు దాఖలైందని, మరో సెట్ కన్ఫర్మ్ అయిందని కెఏ పాల్ తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారని హెలికాప్టర్ గుర్తు ఆశిస్తున్నట్లు కెఏ పాల్ తెలిపారు. హైదరాబాద్ సరూర్ నగర్ హస్తినాపురం డివిజన్ శ్రీ రమణి కాలనీ ఫేజ్ 2 గల శివ శృతిక అపార్ట్మెంట్ లో విద్యుత్ ఘాతంతో 3 పిల్లలకు గాయాలయ్యాయి. అపార్ట్మెంట్ ఎదురుగా బిల్డర్ స్తంభం ఏర్పాటు చేసి ఫ్యూజ్ స్విచ్ బాక్స్ ను చేతికి తగిల ఎత్తులో బిగించారు. అపార్ట్మెంట్ కు చెందిన అక్షయ్, ఓమన్ రెడ్డి మనీ ఆడుకుంటూ వెళ్లి ఆ బాక్స్ ను పట్టుకోవడంతో విద్యుత్ ఘాతానికి గురై గాయాల పాలయ్యారు. వారిలో అక్షయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. నా బంధువు సీఐ, నా కారునే డ్యామేజ్ చేస్తావా, చెప్పు తీసుకుని కొడతా. హైదరాబాద్ లో రాత్రివేళ నరి రోడ్డుపై ఓ మహిళ చేసిన రచ్చ ఇది. మీర్పేట సమీపంలోని టీకేఆర్ కమాన్ వద్ద ఓ కారు ఓవర్టేక్ చేసే క్రమంలో పక్క నుంచి తగిలి స్వల్పంగా దెబ్బతింది. దీంతో కారులో ఉన్న మహిళ కిందికి దిగి హల్చల్ చేసింది. తాను కూకట్పల్లి సీఐ చంద్రయ్య బంధువులని, తన కారునే డ్యామేజ్ చేస్తావా అంటూ మరో కారులో ఉన్న వ్యక్తి షర్టు పట్టుకుని లాక్కెళ్లి దాడి చేసింది. స్థానికులు వారిస్తున్నా వినకుండా అసభ్య పదజాలంతో నానా రచ్చ చేసింది. దీంతో కాసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని స్టేషన్ కు తరలించారు. చేయడం
మీకు ప్రాబ్లం జరిగింది కదా, మీకు ప్రాబ్లం జరిగింది కదా మేడం, ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ సార్? ఒక్క నిమిషం తీసుకోండి, మీరు చెప్పు తీసుకొని కొట్టాడా? అసలు ఏమైనా జరిగితే పోలీస్ కన్సల్ట్ చేయాలి. సో మీరు చెప్పు తీసుకొని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ జరుగుతున్న వేళ గాంధీ భవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు. జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డిని ఓటు వేయకుండా పీఆర్ఓ అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 ఏండ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని విరుచుకుపడ్డారు. ఓటర్ లిస్టు నుంచి శ్రీనివాస్ రెడ్డి పేరును చివరి క్షణంలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అయితే పీఆర్ఓతో వాగ్వాదానికి దిగిన పొన్నాలను సీనియర్ నేత జానారెడ్డి సముదాయించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కార్డ్స్ వచ్చినాయి, కార్డ్స్ అందరికి చేరిపోయినాయి. నిన్న పిసిసి పీఆర్ఓ గారు ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు వచ్చేటప్పుడు కొన్ని పేర్లు మళ్ళీ ఫైనల్ లిస్ట్ లో చేంజ్ నిన్నయని అని చెప్పి ఇక్కడికి వచ్చారు. క్యాండిడేట్ కి ఇచ్చాం. క్యాండిడేట్ ఇక్కడికి వచ్చినప్పుడు బాబు దీన్ని చేంజ్ అని చెప్పాను, కార్డు పెట్టినట్టుంది, అది పొరపాటు జరిగింది. నేను ఇక్కడికి రాగానే చెప్పాను, ఎందుకంటే ఆ కార్డును ఇచ్చేయండి ఆయనకి, ఆ కార్డు తీసుకొని అక్కడికి వెళ్తాను. ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తే సరిపోతుంది. ఈ విషయాన్ని పొన్నాలో లేదా కూడా లోన మాట్లాడలేదు. నేను ఆ కార్డు ఇచ్చిన తర్వాత ఎంత మారింది ఏంటి అనేది అని తెలియదు. ఇప్పుడు నైన్లో నిలబెట్టాం. జనగామలో రెండు బ్లాక్లు, ఒకటి పొన్నాల లక్ష్మయ్య గారు, ఒకటి శ్రీనివాస రెడ్డి అని వచ్చింది. దాని మీద చేయండి అంటున్నారు. అది అయితే కాదా, ఆయన డిసైడ్ చేసిన తర్వాత ఎవరో లేదు ఫైనల్ అయింది. విస్తారంగా కురిసిన వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి పంట చేతికి వచ్చే టైంలో వర్షాలు చీడపీడల వల్ల తీవ్రంగా నష్టపోయామంటున్నారు రైతులు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టామని ఇప్పుడు నిండా మునిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కోలుకోలేని నష్టం జరిగిందని రోదిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విధంగా రెడ్ గ్రామ్ వచ్చేసేసి 5400 ఎకరాల లీటర్ జరిగింది. మరి ఈ రోజు మొత్తం పంటలన్నీ కలిసి వచ్చేసి 5662 ఎకరాల నష్టం జరిగింది. మరి దాంట్లో ప్రధానంగా 3500 వరకు కూడా కాటన్ జరిగిందనేది ప్రాథమిక రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. మరి రెండవది ప్యాడీ ఒకటి 1700 ఎకరాలు కూడా నష్టం జరిగిందనేది ప్రాథమిక సర్వే తెలిసింది. మరి మా వ్యవసాయ అధికారులు మరియు ఏఈఓస్ అందరూ కూడా ఫీల్డ్లో తిరిగి రైతులకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుంది. మరి ఫైనల్ రిపోర్ట్ కూడా తయారు చేసేసి మరి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. నిన్న వచ్చిన వర్షాలకు పత్తి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ములుకు వచ్చి బూజులాగా వచ్చి మొత్తం కాయలు మొత్తం మురిగిపోయినాయి. ఈ సేద్యం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 40,000 దాకా ఖర్చు వచ్చింది. ఈ అప్పులు ఎట్లా చేయాలను ఎట్లా తీర్చాలను మాకు అర్థమైతే లేదు. దీని గురించి మన ప్రభుత్వం ఆదుకొని స్పందించి ఆదుకోవాలని మా మహబూబ్ నగర్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం కాచికల్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రానైట్ ర్యాలీల రాకపోకలతో తమ గ్రామంలోని రోడ్లన్నీ పాడవుతున్నాయని ధర్నా చేశారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రానైట్ యజమానులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎర్రబెల్లి గూడెం కాచికల్ గ్రామాల లిమిట్స్ లోని అక్రమ గ్రానైట్ల క్వారీలను నిలిపివేయాలని ధర్నా చేశారు గ్రామస్తులు. ఒక్కొక్కటి ఓవర్లోడ్ 70 టన్నులు 80 టన్నుల దాకా తీసుకెళ్తున్నారు. కెపాసిటీ ఓవర్ అయ్యి మొత్తం డ్యామేజ్ మొన్న ఒకసారి బండి మీద పోయి ఒక ఆయన అడ్డం పడ్డాడు. వెక్కి ఇరిగింది ఒక ఆయనకు. ఒక ఆయన మొన్న తల పగిలింది. ఎవరికి అని చెప్పినా మేనేజ్మెంట్ పట్టించుకుంటలేదు. క్వారీ బండ రాలి పోతున్నాయి, అవి ఓవర్ పాసింగ్ టన్ను పోతున్నాయి. దాని గురించి అధికారులు పట్టించుకునే వాళ్ళు లేదు. వాళ్ళ దగ్గర వే బ్రిడ్జి బిల్లులు కూడా ఉండవు. కనీసం పిలిచి అడిగితే కూడా వే బ్రిడ్జి బిల్లులు ఉండవు. 50 టన్నుల పాసింగ్ బండ్లు దాదాపు 3-4 రాళ్ళ బండ్లు వేసుకొని 89 పాసింగ్ టన్నులు పోతున్నాయి. దీనివల్ల రోడ్డు సమస్యగా మారుతున్నాయి. పెద్ద పెద్ద గుంతలు అవుతున్నాయి. ఆటో వాళ్ళు పడుతున్నారు, స్కూల్ బస్సు పిల్లలు పడుతున్నారు, స్కూల్ బస్సు వాళ్ళు వెళ్తుంటే కూడా చిన్నగా వెళ్తున్నారు, జారుతున్నాయి, బండ్లు పడుతున్నాయి, 2-వీలర్స్ పడుతున్నాయి. ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈ రోజు మేము లారీ లాభగానే అధికారులు రాజకీయ నేతలు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ప్రజల సమస్య. రోడ్డు శాంక్షన్ అయింది అంటారు, కనీసం మరమ్మతులు చేయరా? రోడ్డు శాంక్షన్ అయితే 6 నెలలకు 1 సంవత్సరానికి వస్తుంది. చిన్న చిన్న ప్యాచ్ అప్లు చేసుకోరా? కనీసం అడిగితే కూడా అధికారులు చెప్పినా, గ్రామ పంచాయతీ చెప్పినా, ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. న్యూస్ మీ ఇంచే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మోదీకి ఏ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ కేటీఆర్ ట్వీట్. మోదీకి ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా. తెరాస తెలంగాణ ద్రోహుల పార్టీ అన్న బండి సంజయ్. బూర నర్సయ్య ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించిన కమలం లీడర్లు. టీఆర్ఎస్ బీజేపీ అధికార అంగబలంతో గెలవాలనుకుంటున్నాయి. మునుగోడు ప్రజల మద్దతు కాంగ్రెస్కే ఉంటుందన్న బట్టి. చిన్న శంకరంపేటలో ధాన్యం రైతుల ఇక్కట్లు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం ఆదుకోవాలంటున్న కర్షకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.